శుభోదయం మరొక కొత్త వీడియో క్లాస్ కి అందరికీ స్వాగతం కోరుతున్నాను ఈ క్లాస్ లో ఫైనల్ బిఎస్సి 6th సెమిస్టర్ 6th సెమిస్టర్ లో రెన్యూవబుల్ ఎనర్జీ పేపర్ లో ఉన్నటువంటి పవన శక్తి పవన శక్తి యొక్క ప్రాథమిక అంశము అలాగే పవన శక్తి యొక్క అనువర్తనాలు అనే రెండు అంశాల గురించి చర్చిస్తున్నాను అంటే పవన శక్తి యొక్క ప్రాథమిక అంశాలు మరియు పవన శక్తి మార్పిడి సూత్రము ఒక అంశం కింద మరలా పవన శక్తి యొక్క అనువర్తనాలు అనేటువంటి రెండు అంశాల గురించి చర్చించుకుందాం నేను చర్చించేటువంటి ఈ రెండు అంశాల్లో ఉండేటువంటి కంటెంట్ ఫైనల్ బిఎస్సి స్టూడెంట్స్ అవసరాలు మాత్రమే ఉంటుందనేది గమనించవలసింది రైట్ విండ్ ఎనర్జీ పవన శక్తి అనేది ప్రకృతి శక్తి ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక పునరుత్పాదక శక్తి వనరు అనేది గాలి లేదా పవనము అన్ని పునరుత్పాదక శక్తి వనరులకు తల్లి లాంటిది సౌరశక్తి సౌరశక్తి మూలంగా జనించేటువంటి వివిధ శక్తుల్లో మొట్టమొదటి దాని గురించి మనం ఏమని చెప్పుకోవచ్చు పవన శక్తి గురించి చెప్పుకోవచ్చు సౌరశక్తి పవన శక్తి రెండూ కూడా ప్రతి వ్యక్తికి లభించేటువంటి సహజమైనటువంటి ప్రకృతి శక్తి వనరు పవనం అంటే గాలి అన్ని చోట్ల కూడా నిరంతరము వీస్తూ ఉంటుంది కానీ ప్రస్తుత టెక్నాలజీ గాలి ఎక్కువగా వీసేటువంటి ప్రాంతాల్లో మాత్రమే గాలి మిల్లులను ఏర్పాటు చేసి అంటే గాలి టర్బైన్లను ఏర్పాటు చేసి గాలి నుంచి మనకు ఉపయోగకరమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు కానీ ఏదో ఒక రోజుకు టెక్నాలజీ డెవలప్ అవటం మూలంగా ప్రతి వాళ్ళు కూడా తమ తమ పరిసరాల్లో తమ ఇంటి వద్దే తక్కువ వేగంతో వీసేటువంటి గాలితో కూడా తమకు అవసరమయ్యేటువంటి వేరే శక్తిని ఉత్పత్తి చేసుకునేటువంటి రోజు తప్పనిసరిగా వస్తుంది ఎందుచేతంటే టెక్నాలజీ పెరగాలి పెరగటానికి కావాల్సిన ఆవశ్యకత ఏంటంటే సౌరకాంతి పవనం అనేది ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా లభించేటువంటి శక్తి వనరు అంచేత ఈ సహజ శక్తి వనరులు ప్రతి ఒక్కళ్ళకి లభించేటువంటి ఈ సహజ శక్తి వనరులను తప్పనిసరిగా వినియోగించుకునేటువంటి రోజు రావాలి ఆ విధంగా టెక్నాలజీ పెరగాలి సరే అదొక అంశం అయితే మరొక అంశం ఏంటంటే పవన శక్తి అనేది మానవాళి యొక్క మనుగడ ప్రారంభమైనటువంటి చాలా అత్యంత పురాతనమైనటువంటి కాలం నుండి కూడా ఉపయోగించబడేటువంటి శక్తి వనరు కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా ఈ శక్తి వనరులను ఉపయోగించారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఓకే మానవులు నీటి ప్రయాణం మీద నీటి మీద ప్రయాణంలో ఎరచాప పడవలు ఇట్లాంటి పడవలు ఉపయోగించి ఆ పడవలు దేనితో నడుస్తాయండి గాలి సహాయంతో నడుస్తాయి గాలి సహాయంతో నడిచేటువంటి ఎరచాప పడవలను ఉపయోగించి ఈ పవన శక్తిని వినియోగించుకున్నారు అదేవిధంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే అంటే మీకు ఎగ్జాక్ట్గా కావాలంటే పదకొండవ శతాబ్దంలోనే చాలా విరివిగా గాలి శక్తిని అంటే పవన శక్తిని ఓకే విండ్ పవర్ మిల్స్ అని అలాగే విండ్ పవర్ పంప్స్ అని అంటే నీటిని తోటానికి వాడేటువంటి పంపులు అలాగే ధాన్యము ఇట్లాంటి వాటిని ఏంటిది నూక కింద వాటి కింద మనకు అవసరమైనటువంటి పదార్థం కింద తయారు చేయడానికి వాడేటువంటి మిల్లుల్లో విండ్ను ఉపయోగించడం జరిగింది అంటే అది విండ్ పవర్ మిల్స్ అని అలాగే విండ్ పవర్ పంప్స్ అని మనం అంటూ ఉంటాం ఇవి
పదకొండవ శతాబ్దంలోనే వినియోగించబడినటువంటి అంశాలు. అంటే అంత పురాతన కాలము, అంతకంటే పూర్వం వేల సంవత్సరాల క్రితం మానవుడు తన అవసరాల కోసం గాలి శక్తిని వినియోగించుకోవటం జరిగింది. అంతటి ప్రశస్తమైనటువంటి పురాతనమైనటువంటి అనునిత్యం ప్రసరించేటువంటి సహజ కాదు, ఇంకా ఏమనాలంటే ఇది ప్రకృతి వనరు అయినటువంటి ఈ గాలిని టెక్నాలజీ పెరగడం ద్వారా మన అందరం కూడా దీన్ని వినియోగించుకొని మన పర ప్రాంతాల్లోనే, మన మన ఆవాసాల్లోనే మనము శక్తిని ఉత్పత్తి చేసుకునేటువంటి రోజు రావాలని ఆశించడం ఉంటుంది. రైట్, ఇప్పుడు విండ్ ఎనర్జీ ఎందుకు మనం అనేది, పునరుత్పాదక శక్తి వనరులకు అవసరం ఏంటనేది దీనికి కూడా వచ్చింది. ఇది కూడా అంటే ఇది ప్రతి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ని ఓకే లేకుండా చేస్తుంది. అంటే పర్యావరణ సమతుల్యమైనటువంటి పర్యావరణ, చక్కని పర్యావరణానికి ఈ పవనశక్తి ఉపయోగపడుతుంది. అలాగే శుభ్రమైనటువంటి శక్తి వనరుగా మనం దీన్ని పూర్తి స్థాయిలో భావించవచ్చు. ఇది ఎప్పటికీ కూడా తరువు ఇరుగనేది ఉండదు. అనునిత్యము ఇది ఉండేటువంటి శక్తి వనరు, ఓకే. అలాగే దీని ఇది అన్ని చోట్ల సమానంగా లభించేటువంటి శక్తి వనరు, విండ్ ఎనర్జీ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అన్నారు. అంటే విండ్ ఎనర్జీ అనేది సౌరశక్తి యొక్క ఒక రూపం అన్నారు. రూపం ఎందుకంటే సౌరశక్తి నుంచి అనేక రకాలైనటువంటి శక్తి వనరులు లభిస్తాయి. ఆ లభించేటువంటి వాటి లిస్టులో మొట్టమొదటి మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఓకే, గాలి శక్తి లేదా పవన శక్తి గురించి మనం చెప్పొచ్చు అనమాట. అటువంటి ప్రశస్తమైనటువంటి ఈ శక్తి వనరు ఏంటనమాట, పవనశక్తి. ఈ పవనశక్తి అంటే ఏమిటి? ఈ పవనశక్తి యొక్క మార్పిడి సూత్రం, అంటే పవనశక్తిని ఏ విధంగా మనం మనకు అవసరమైన శక్తి కింద మార్చగలుగుతున్నాం, మార్పిడి సూత్రము లేదా మరియు ఈ పవనశక్తి యొక్క అనువర్తనాలు, అంటే దీని యొక్క ఏంటిది ఉపయోగాల్లో మనం చెప్తున్నాం. పవనశక్తి యొక్క మార్పిడి సూత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ పవనశక్తి సౌరశక్తి యొక్క ఫలితము అఫ్కోర్స్ మనం చెప్పుకున్నటువంటి అంశమే. పవనము దాని కదలిక ద్వారా శక్తిని కలిగి ఉంటుంది. గాలి నిరంతరము ప్రవహించటం మూలంగా, దాని ప్రవాహం మూలంగా, దాని కదలిక మూలంగా కొంత శక్తిని కలిగి ఉంటుంది. అది యాంత్రిక శక్తి. ఆ శక్తిని మనం యాంత్రిక శక్తి అంటాము. కరచాప, ప్రొపెల్లరు, ఫ్యాను వంటి పరికరాల్లో గాలి శక్తిలో కొంత భాగాన్ని ఉపయోగకరమైనటువంటి శక్తిగా మార్చగలవు. కరచాప, ప్రొపెల్లర్, ఫ్యాన్ లాంటి కొన్ని పరికరాలను గాలి వీసే దిశలో దాన్ని ఉంచి గాలి యొక్క వేగాన్ని తగ్గించటం మూలంగా, తద్వారా తగ్గించటం అనేటువంటి ప్రక్రియ ద్వారా గాలిలో ఉండేటువంటి యాంత్రిక గతి శక్తిని మనకు ఉపయోగకరమైనటువంటి శక్తిగా మార్చవచ్చు. కరచాప, ప్రొపెల్లర్ వీటిలో అయితే గాలి వీసేటప్పుడు ఆ శక్తిని డైరెక్ట్గా అంటే పడవలు లేదా చిన్న చిన్న నౌకలు నీటి మీద ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. కొన్ని కొన్ని టర్బైన్స్, ఫ్యాన్ లాంటి పరికరాలు అయితే ఈ పవనశక్తి వీసే గాలి దానికి తాకటం మూలంగా దాని యొక్క వేగం తగ్గిన అంటే ప్రవహించే గాలి యొక్క వేగాన్ని తగ్గించగలిగేటువంటి ఫ్యాను భ్రమణాలు చేయటం మూలంగా, అంటే గాలిలో ఉండేటువంటి యాంత్రిక శక్తి యాంత్రిక భ్రమణ శక్తి కింద మారుతుంది. యాంత్రిక భ్రమణ శక్తి కింద మార్చడం మూలంగా ఈ భ్రమణ శక్తిని డైరెక్ట్గా కొన్ని కొన్ని మిల్లుల్లో వాడచ్చు, అలాగే ఈ భ్రమణ శక్తి నుంచి మనం విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఇటువంటి స్థితి ఉన్నటువంటి శక్తి అన్నమాట. అంటే డైరెక్ట్గా దీన్ని మనం శక్తి కింద మార్చేసుకోవచ్చు. పవనశక్తి ఈ క్రింది విధంగా మార్చవచ్చు. మొదటిది, యాంత్రిక భ్రమణ శక్తిగా మార్చి నేరుగా అనేక అనువర్తనాల కోసం ఉపయోగించవచ్చు. ఇప్పుడు చెప్పాను,
ప్రవహించేటువంటి గాలికి అడ్డుగా ఎదురుగా ఓకే టర్బైన్ లాంటి అంటే ఫ్యాన్ లాంటి పరికరాలు మనం పెట్టడం మూలంగా ప్రవహించే గాలి యొక్క వేగం ఆ ఫ్యాన్ రెక్కలకు తాకి దాని వేగం తగ్గటం మూలంగా తగ్గిన వేగానికి సంబంధించినటువంటి శక్తి ఆ ఫ్యాన్ను తిప్పటం మూలంగా అంటే ఆ టర్బైన్ తిప్పటం మూలంగా ఏం జరుగుతుంది గాలిలో ఉండేటువంటి యాంత్రిక శక్తి కొంత భాగము యాంత్రిక భ్రమణ శక్తి కింద మారుతుంది. ఈ యాంత్రిక భ్రమణ శక్తి ద్వారా డైరెక్ట్గా మనం ఓకే విండ్ వాటర్ పంప్స్ విండ్ మిల్స్ అనేటువంటి వ్యవస్థలే కాకుండా ఇంకా అనేక వ్యవస్థల్లో దీన్ని డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు రైట్. అవి కాకుండా కొన్ని రకాల పరికరాలను ఇప్పుడు ఇందాక ఈ ఫ్యాన్ తిరగటం మూలంగా అంటే భ్రమణ శక్తి మార్పు కదండి, ఆ భ్రమణ శక్తి కొన్ని రకాల పరికరాలకు అనుసంధానం చేయటం మూలంగా ఆ పరికరాల సహాయంతో విద్యుత్ శక్తి కింద మార్చవచ్చు. విద్యుత్ శక్తి కింద మార్చిన తర్వాత దీనికి అనేక రకాలైనటువంటి అనువర్తనాలు ఉపయోగాలు ఉంటాయనేది మనకు తెలుసు రైట్. గాలి మిల్లు ఉత్పత్తి చేసే నిర్గమ సామర్థ్యం మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. గాలి మిల్లు లేదా గాలి టర్బైను ఓకే అనేది గాలి శక్తి నుంచి అంటే పవన శక్తి నుంచి శక్తిని అంటే యాంత్రిక శక్తి భ్రమణ యాంత్రిక శక్తి కానీ లేకపోతే విద్యుత్ శక్తిని కానీ ఉత్పత్తి చేసేటువంటి ఆ వ్యవస్థ మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి గాలి వేగము రైట్, మనకందరికీ తెలుసున్నటువంటి అంశమే ప్రాథమిక అంశం ఏంటి గాలి వేగము. రెండో అంశము రోటార్ యొక్క వైశాల్యము లేదా టర్బైన్లో గాలి ప్రవాహం వైశాల్యము. ఏ పరికరాన్ని అయితే గాలిలో ఉండేటువంటి యాంత్రిక శక్తిని మనం భ్రమణ యాంత్రిక శక్తి తద్వారా విద్యుత్ శక్తిగా మార్చడానికి ప్రయత్నిస్తామో ఆ పరికరాన్ని సాధారణంగా టర్బైన్ అంటాము. ఆ టర్బైన్ లోపలికి ప్రవేశించేటువంటి గాలి ప్రవాహం యొక్క వైశాల్యము లేదా టర్బైన్ బ్లేడ్ యొక్క వైశాల్యము మనం ఏమంటాం రోటార్ వైశాల్యం అంటాం, రోటార్ వైశాల్యం అంటాము. అది రెండో అంశము, రెండో అంశము రైట్. మూడోది రోటారు ప్రచార వ్యవస్థ మరియు జనరేటర్ అంటే తిరిగేటువంటి రోటారు దాన్ని ఏంటిది భ్రమణ శక్తి కింద మార్చేటువంటి ఆ వ్యవస్థ. ప్రచార వ్యవస్థ అంటే ఒక దాని నుంచి ఇంకో దాన్ని మోసుకుపోయేటువంటి వ్యవస్థ. జనరేటర్ అంటే విద్యుత్ శక్తి కింద మార్చేటువంటి వ్యవస్థ. ఈ మూడు వ్యవస్థల యొక్క మొత్తం సామర్థ్యం, ఈ మూడు వ్యవస్థల యొక్క మొత్తము మార్పిడి సామర్థ్యం. మార్పిడి సామర్థ్యం అంటే ఈ మూడు వ్యవస్థలు కలిసి గాలిలో ఉండేటువంటి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తి కింద మార్చే ప్రక్రియలో ఈ మూడింటి ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి ఉమ్మడి సామర్థ్యం కూడా ఒక పారామీటర్. దీనికి గాలి మిల్లు యొక్క నిర్గమ సామర్థ్యం అంటే అవుట్పుట్ పవర్కి ఓకే ఒక పారామీటర్. ఏంటేంటి గాలి వేగం, రోటార్ యొక్క వైశాల్యం, వాటితో పాటు రోటారు జనరేటరు అలాగే ప్రచార వ్యవస్థ, ఈ మూడింటి యొక్క ఉమ్మడి సామర్థ్యము ఓకే ఈ మూడు వ్యవస్థ ఈ మూడు అంశాలు గాలి మిల్లు యొక్క నిర్గమ సామర్థ్యాన్ని అంటే ఉత్పాదక సామర్థ్యాన్ని లేదా అవుట్పుట్ పవర్ని నిర్ణయించేటువంటి అంశాలన్నమాట రైట్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూపకల్పన చేయబడినటువంటి ఉత్తమ రోటార్ గాలి యొక్క 1/3 వేగానికి మాత్రమే పొందగలుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ రోటార్గా రూపకల్పన చేసినటువంటి రోటార్లు కూడా గాలి వేగంలో ఎంత భాగాన్ని మాత్రమే అవి తగ్గించగలుగుతున్నాయి లేదా అవి యూస్ఫుల్ ఎనర్జీ కింద తీసుకోగలుగుతున్నాయి, 1/3 భాగాన్ని మాత్రమే తీసుకోగలుగుతున్నాయి. ఉత్తమ జనరేటర్ అంటే ఈ గాలి యాంత్రిక శక్తి భ్రమణ యాంత్రిక శక్తి కింద మారి తద్వారా విద్యుత్ శక్తి కింద మార్చగలిగేటువంటి జనరేటరు అంటే గాలి జనరేటర్ అంటే పవన జనరేటరు ఓకే 60% గాలి శక్తిని మాత్రమే మార్చగలుగుతుంది. అలాగే బాగా రూపకల్పన చేసినటువంటి బ్లేడ్లు గాలిని 70% మాత్రమే గ్రహించగలుగుతున్నాయి, అంటే గాలి నుంచి శక్తిని 70% మాత్రమే గ్రహించగలుగుతున్నాయి ఓకే. రోటారు గాలి వేగాన్ని 1/3 మాత్రమే పొందగలుగుతుంది, జనరేటర్ 60% మార్చగలుగుతుంది, బాగా రూపకల్పన చేసినటువంటి బ్లేడ్లు 70% గాలి నుంచి గ్రహించగలుగుతున్నాయి. ఈ విధంగా రోటార్ ఏంటిది గాలి టర్బైన్లో ఉండేటువంటి వేరువేరు అంశాలు ఈ యాజాంటుడే అంటే ప్రస్తుత సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్తమముగా రూపకల్పన చేసినటువంటి ఈ పరికరాల ద్వారా లభించేటువంటి గరిష్ట సామర్థ్యాలు
కానీ మొత్తం గాలి టర్బైన్ యొక్క సామర్థ్యం వచ్చేటప్పటికి వీటన్నింటినీ మనం ఒక ఒక భాగం కింద తీసుకొని చేసినట్లయితే అప్పుడు మొత్తం గాలి టర్బైన్ యొక్క సామర్థ్యం వస్తుంది. గాలి టర్బైన్ యొక్క గరిష్ట సామర్థ్యము ప్రస్తుతం 35% మాత్రమే, 35% కంటే తక్కువ మాత్రమే. యాక్చువల్గా ప్రాక్టికల్గా అయితే 10 నుంచి 28% మాత్రమే. థిరిటికల్గా మ్యాక్సిమం 35% వస్తుందని అంచనా వేయడం జరుగుతున్నది. అంటే పవన శక్తి నుంచి మనం చాలా తక్కువ శాతము శక్తిని పొందగలిగేటువంటి టెక్నాలజీని మాత్రమే కలిగి ఉన్నాము. టెక్నాలజీ చాలా అభివృద్ధి జరగాలన్నమాట. ఓకే, మ్యాక్సిమం ఎంత నిర్ణయించగలిగినప్పుడు 35% కంటే తక్కువ, కానీ ప్రాక్టికల్గా మాత్రం 10 నుంచి కేవలం 27 28% మాత్రమే గాలి శక్తి నుంచి ఉపయోగకరమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. గాలి శక్తి గతి శాస్త్రాన్ని ఉపయోగించవచ్చు. గాలిలో ఉండేటువంటి యాంత్రిక గతి శక్తిని మనం కైనమాటిక్స్ గతి శాస్త్రం ద్వారా మనం లెక్కట్టవచ్చు. పవన మిల్లు గాలి యొక్క శక్తిని యాంత్రిక శక్తి కింద, గాలి యొక్క యాంత్రిక శక్తిని యాంత్రిక భ్రమణ శక్తి కింద మార్చి తద్వారా విద్యుత్ శక్తి కింద మారుతుంది. అందులో పవన మిల్లు గాలి యొక్క గతి శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడం మరియు తర్వాత విద్యుత్ శక్తిగా మార్చడం, అంటే గతి శక్తిని యాంత్రిక భ్రమణ శక్తి కింద మారుతుంది, యాంత్రిక తర్వాత విద్యుత్ శక్తిగా మారుతుంది. గాలి ప్రవాహం యొక్క గతి శక్తి ఫార్ములా ఏమని రాస్తాము, ½mv². అందులో ఓకే, m అంటే ప్రవహించే ప్రతి యూనిట్ ద్రవ్యరాశి, v అంటే గాలి యొక్క వేగము, సరాసరి వేగము. రైట్, ఏ గాలి ప్రవాహం యొక్క క్రాస్ సెక్షన్ అయితే, అంటే గాలి టర్బైన్ లోపల ప్రవేశించేటప్పుడు ఒక స్థూపాకారంగా ఓకే ప్రవాహం కింద వెళ్తుంది కాబట్టి దాని యొక్క మధ్యఛేద వైశాల్యం ఏ అనుకుంటే, వి అనేది గాలి వేగం అనుకుంటే, ఏ అనేది సాంద్రత అనుకుంటే, అప్పుడు గాలి ప్రవాహపు ద్రవ్యరాశి రేటు, గాలి ప్రవాహపు ద్రవ్యరాశి రేటు అంటే ప్రతి సెకనుకు గాలి ప్రవాహము ఎంత ఒక చోట ఎంత ప్రవహిస్తున్నది అని దాన్ని మనం గాలి ప్రవాహపు ద్రవ్యరాశి రేటు అంటాము. సెకనుకు ప్రవహించే గాలి యొక్క మాసం ఓకే గాలి ప్రవాహ రేటు అంటాము. అది m = ఏమవుతుందన్నమాట, m = ρAV అవుతుంది. ఇక్కడ అది కనిపించట్లేదు, అంటే అది m = ఎంత అవుతుంది, ρAV. రో అంటే సాంద్రత, ఏ అంటే మధ్యచ్ఛేదము, వి అంటే వేగము. ఈ m బదులు ρAV ప్రతిక్షేపించినప్పుడు అయితే అప్పుడు గాలి యొక్క శక్తి k = ½ m బదులు ρAV² ⅓ ρAV³ అంటే గాలి ప్రవాహపు శక్తి యొక్క సామర్థ్యము, సామర్థ్యము p = ½ ρAV³ అన్నమాట. సరే, ఇందులో ఏంటి, గాలి ప్రవాహం మధ్యఛేదము, గాలి ప్రవాహం మధ్యఛేదం అన్న రోటార్ యొక్క మధ్యఛేదం అన్న లేదా రోటార్ బ్లేడ్ యొక్క వైశాల్యం అన్న ఉంటే, రోటార్ బ్లేడ్ లేదా ఏరో టర్బైన్ యొక్క వ్యాసము వ్యాసాన్ని డి అనుకుంటే అప్పుడు వైశాల్యం ఎంత అవుతుంది, 5/4d² అవుతుంది. ఇప్పుడు ఏ బదులు దాన్ని ప్రతిక్షేపించినట్లయితే అప్పుడు గాలి యొక్క సామర్థ్యం p = ρ π/8. ఏ బదులు 5/4d² ప్రతిక్షేపిస్తే 1/8 ρ π d² v³ అవుతుంది. ఇది గాలి యొక్క ఓకే పవనము లేదా గాలి యొక్క ప్రవాహ సామర్థ్యము, అంటే దానిలో నిండి ఉండేటువంటి శక్తి సామర్థ్యం అన్నమాట. రైట్, గాలి యొక్క సామర్థ్యము పి వేగం యొక్క ఘనానికి అనులోమానుపాతంలో ఉంది, వేగం ఘనానికి అనులోమానుపాతంలో ఉంది. అలాగే ఏరో టర్బైన్ యొక్క వ్యాసం, ఏరో టర్బైన్ యొక్క వ్యాసం యొక్క ఏంటిది స్క్వేర్కి అనులోమానుపాతంలో ఉంటుంది, రెండో ఘాతాంకానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ వ్యాసం ఉంటే గాలి టర్బైన్ రోటార్ అంత ఎక్కువ మనం ఉత్పత్తి చేయవచ్చు. అలాగే అసలు యాక్చువల్గా గాలి యొక్క సామర్థ్యం దేని మీద ఆధారపడి ఉంటుందన్నమాట, దాని యొక్క వేగము, వేగం యొక్క ఘనానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది, డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. గాలి వేగము రోటార్ బ్లేడ్ వద్ద 0కి తగ్గించబడితే, నిజంగా గాలి వేగము రోటార్ బ్లేడ్ 0కి తగ్గించగలిగితే అప్పుడు గాలి యొక్క మొత్తం శక్తి ఉపయోగకరమైనటువంటి శక్తిగా మార్చబడుతుంది. కానీ ఇది అసాధ్యము, మరియు
సిద్ధాంతపరంగా 16/27 దట్ ఈజ్ ఈక్వల్ 0.593 లేదా 59.3% గాలి నుండి సేకరించబడుతుంది. సిద్ధాంతపరంగా గిల్బర్ట్స్ ఆర్ దీని గిల్బర్ట్స్ లిమిట్ అంటాము లేదా బెంజ్ కోషెంట్ అంటాము. గిల్బర్ట్ లిమిట్ ఆర్ బెంజ్ కోషెంట్ ప్రకారము సిద్ధాంతపరంగా గరిష్టంగా గాలిలో ఎంత భాగాన్ని మాత్రం మనం ఉపయోగకరమైన శక్తిగా మార్చవచ్చు 16/27 అది ఎంత 59.3% అంటే నియర్లీ 60% ఇదేంటి సిద్ధాంతపరంగా గాలి నుంచి మనం గాలి నుంచి పొందగలిగేటువంటి గరిష్ట శక్తి. కానీ ప్రస్తుతం గాలి నుంచి ఎంత గరిష్ట శక్తిని ఉపయోగకరమైన శక్తిగా మార్చగలుగుతున్నాము 35% కంటే తక్కువ మాత్రమే. ప్రాక్టికల్గా అయితే 10 నుంచి 25 అంతవరకు 27 మార్కుల వరకు మాత్రమే. ఇది గాలి శక్తి నుంచి గాలి శక్తి యొక్క ఏమిటంటే ఏంటది మార్పిడి సూత్రము. గాలి యొక్క గరిశక్తిని ఏ విధమైనటువంటి ఒక భ్రమణ యాంత్రిక శక్తిని మారుస్తాం, తద్వారా విద్యుత్ శక్తిని మారుస్తాం అనే దానికి వారి గాలి మార్పిడి సూత్రం అంటాము. రైట్. నెక్స్ట్ పవనశక్తి యొక్క అనువర్తనాలు. పవనశక్తి యొక్క అనువర్తనాలు అనువర్తనాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, పవనశక్తిని అత్యంత పురాతనమైనటువంటి కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాల క్రితమే పడవలోకి నడుపుకోవడానికి ఈవెన్ 11వ శతాబ్దం ఆ ప్రాంతంలో విండ్ మిల్లు విండ్ వాటర్ పంప్స్ డెవలప్ చేసి గాలి శక్తిని ఉపయోగించుకున్నాం. విండ్ మిల్స్ విండ్ వాటర్ పంప్స్ ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక కొన్ని రిమోట్ ఏరియాల్లో ఇప్పుడు కూడా ఉండి వాటి ద్వారా మనం లాభాన్ని పొందుతున్నాము లేదా వాటి నుంచి మనకు అవసరమైనటువంటి పవనశక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాము. రైట్. గాలి ప్రకృతిలో ఒక భాగం, ఇట్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ నేచర్. మరియు ఇది మన చుట్టూ అన్ని చోట్ల చెట్ల కాదు అన్ని చోట్ల అన్ని వేళ్ళ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రకృతి భాగం ఇది మన చుట్టూ అన్ని వేళ్ళ అందరికీ అందుబాటులో ఉంటుంది. అనునిత్యము ఓకే ఉపయోగపడుతుంది. గాలిలో గాలి వీస్టు మూలంగానే గాలిలో ఉన్న ఆక్సిజన్ మూలంగానే మనం ఓకే జీవనాన్ని నెట్టుకుంటూ వస్తున్నాం. అటువంటి సహజ వనరు ప్రకృతి వనరు సహజ వనరు అనే బదులు ప్రకృతి వనరు ఇది. ఇది పర్యావరణ అనుకూలమైనటువంటి పునరుత్పాదక శక్తి వనరుల్లో ప్రముఖమైనటువంటిది. ఇది ఒక ప్రత్యక్ష శక్తి కావున దీనికి అనేక అనువర్తనాలు ఉంటాయి. ఇది డైరెక్ట్ ఎనర్జీ, డైరెక్ట్గా పడవని వాటిని నెట్టివేస్తుంది, డైరెక్ట్గా పంకాలను తప్పడం ద్వారా మిల్లుల్ని వాటిని తిరిగేటట్టు చేస్తుంది. డైరెక్ట్ ఎనర్జీ అఫ్కోర్స్ డైరెక్ట్ కొన్ని పరికరాలను ఉపయోగించి దీని నుంచి విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఓకే చాలా సందర్భాల్లో మనం దీన్ని డైరెక్ట్గా ఉపయోగించేసుకోవచ్చు. అంచేత డైరెక్ట్గా ఉపయోగించుకునేటువంటి సందర్భాలు ఎక్కడా కూడా ఇసుమంతా పొల్యూషన్ అంటే ఏ విధమైనటువంటి పొల్యూషన్ రాదనమాట, పర్యావరణానికి పూర్తి అనుకూలం. మొట్టమొదటి పవన విద్యుత్ జనరేటరు అంటే పవన విద్యుత్ యంత్రము ఉత్పత్తి. ఓకే గాలి శక్తి అనువర్తనాల్లో పవన విద్యుత్ ఉత్పత్తి చాలా ముఖ్యమైనది. గాలి టర్బైన్ ఉపయోగించి విద్యుత్ శక్తిగా మారుస్తాము. యంత్రాల్లో స్థిరమైనటువంటి పద్ధతుల్లో పనిచేసేటువంటి సోలార్ ఫోటోవోల్టాయిక్ కలిసి పవన సౌర సంకీర్ణ వ్యవస్థగా ఏర్పడి వికేంద్రీకరణ విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. అంటే ఈ పవన యంత్రాలతో పాటు సోలార్ ఫోటోవోల్టాయిక్ వ్యవస్థను కూడా కలిపి అప్పుడు పవన సౌర సంకీర్ణ వ్యవస్థలను ఏర్పరిచి గాలి ఉన్నప్పుడు విద్యుత్ శక్తిని అలాగే అంటే పగలు సౌరశక్తితో పాటు గాలితో పాటు కూడా మనం విద్యుత్ శక్తిని ఉపయోగించవచ్చు. రాత్రి సమయంలో సౌరశక్తి లేనప్పుడు పవన శక్తితో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. సరే ఇందుకే పవన విద్యుత్ జనరేటర్లో ఏం జరుగుతుంది, గాలిలో ఉండేటువంటి యాంత్రిక శక్తి మొట్టమొదటి టర్బైన్ అంటే యాంత్రిక భ్రమణ శక్తి కింద మారుతుంది. ఈ యాంత్రిక భ్రమణ శక్తి జనరేటరు విద్యుత్ శక్తితో ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. ఇది పనిచేసేటువంటి సూత్రము. విద్యుదీకరణ లేని ప్రాంతాలు సరిపోనంత గాలి వేగం గల ప్రాంతాల్లో పవన విద్యుత్ ఉత్పత్తి యంత్రము విద్యుత్ ఉత్పత్తికి చాలా అనువైనటువంటిది.
విద్యుదీకరణ లేనటువంటి ప్రాంతాలు, రిమోట్ ఏరియాస్, అక్కడ సహజంగా గాలి చక్కగా వీస్తూ ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో విద్యుత్ ఉత్పత్తిని చేసి అక్కడ వారి యొక్క అవసరాలను మనం తీర్చవచ్చు అన్నమాట. ప్రస్తుతం వివిధ టర్బైన్ ద్వారా నివాస సముదాయాలకు, పరిశ్రమలకు పర్యావరణ శక్తిని అంటే గ్రీన్ ఎనర్జీని అందిస్తున్నాము. ఇక ప్రస్తుతం మనకు లభించేటువంటి దేశవ్యాప్తంగా దేశ విదేశాలలో లభించేటువంటి టర్బైన్ ద్వారా నివాస వ్యవస్థలకు, పరిశ్రమలకు కావాల్సినటువంటి పర్యావరణానికి అనుకూలమైనటువంటి గ్రీన్ ఎనర్జీని గాలి ద్వారా మనం అందిస్తున్నామన్నమాట. పవన సంకీర్ణ వ్యవస్థ ఇందాక నేను చెప్పాను, ఫోటో వాల్టాక్ సిస్టమ్ దీని కలపడం మూలంగా అన్ని సందర్భాల్లోనే నాణ్యమైన విశ్వసనీయమైన విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈ విద్యుత్ బ్యాటరీ ట్యాంకుల్లో నిల్వ చేయబడి అవసరమైన ఉపయోగం చేసుకోవచ్చు కూడాను. ఇది ఏంటండి పవన విద్యుత్ జనరేటర్లు. పవన విద్యుత్లో గాలిలో ఉండేటువంటి యాంత్రిక శక్తిని రోటార్ ద్వారా యాంత్రిక భ్రమణ శక్తిని మార్చడం, ఈ యాంత్రిక భ్రమణ శక్తిని జనరేటర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఒకసారి విద్యుత్ ఉత్పత్తి అయితే దాని యొక్క అనువర్తనాలు ఒక అనంతం, అంటే అనంతం అంటే అనేకము, చాలా ఎక్కువ. రైట్, రవాణా రంగము, ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి రంగము. ఇదే వేలాది సంవత్సరాల క్రితం గాలిని ఉపయోగించుకునేటువంటి రంగము. గాలి శక్తి యొక్క మరొక ఉపయోగం రవాణా రంగంలో ఎప్పటి నుంచో ఉంది. వేల సంవత్సరాల నుండి ప్రజలకు నీటి మీద ప్రయాణం రూపంలో, గాలిలో ప్రయాణ రూపంలో, రవాణాలో గాలి శక్తి ఉపయోగిస్తున్నారు. ఇటీవల సంవత్సరాల్లో గాలి యొక్క శక్తిని చిన్న మరియు పెద్ద నౌకల ప్రయాణానికి విరుగుగా ఉపయోగిస్తున్నారు అండి. ప్రస్తుతం అఫ్కోర్స్ మనం చూస్తూ ఉంటాం పడవలు, ఓకే, మన దేశవాళీగా ఉపయోగించేటువంటి పడవలు, పెద్ద పెద్ద పడవలు ఇవే కాకుండానండి, చిన్న మరియు పెద్ద నౌకల్లో కూడా వాటి ప్రయాణంలో విరుగుగా ఉపయోగిస్తున్నారు. అంటే ఫిషింగ్ బోట్లు, కార్గో నౌకలు ఇలాంటి వాటిలో వీటిని విరివిగా ఉపయోగించడం మనం ఏం జరుగుతుందన్నమాట, వాటి ఇంధన వినియోగం 30% తగ్గించి 30% తగ్గించడానికి ప్రత్యక్ష గాలిని ఉపయోగిస్తున్నాము. అంటే ఈవెన్ ఫిషింగ్ బోట్లే కాకుండా కార్గో నౌకలు వీటిలన్నింటిలోనూ కూడా గాలి ద్వారా, గాలి వీచటం ద్వారా ఓకే ముందుకు వెళ్ళగలిగేటువంటి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటే, కరచాపలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఫిషింగ్ బోట్లు, కార్గో నౌకలు వినియోగించుకునేటువంటి ఇంధనంలో 30% మనం ఆదా చేయవచ్చు, 30% తగ్గించవచ్చు. ఎంత ఉపయోగమో చూడండి. తర్వాత విండ్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్, ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఆధునిక ప్రపంచంలో ఒకప్పుడు కూడా అలా ఉండేది, పురాతన కాలంలో కూడా కెర్చాప్ పడవలు, ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో కెర్చాప్ పడవలకు మంచి పంద్యాలు ఏర్పాటు చేయడం మూలంగా ఉపయోగించేవారు. ప్రస్తుతం ఓకే మన ఒలింపిక్స్ లాంటి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి లేదా అత్యున్నతమైనటువంటి ఈవెంట్స్లో కూడా విండ్ స్పోర్ట్స్ చాలా విభాగాలు ఉన్నాయి. వీటన్నింటిలోనే కూడా ఓకే గాలి మీద ఆధారపడి ఉంది. గాలి శక్తి యొక్క ఆసక్తికరమైనటువంటి ఉపయోగము క్రీడలు మరియు సంబంధిత కార్యకలాపాలు. విండ్ సర్ఫింగ్, ఇది ఒక రకమైనటువంటి మాస్ వేగం నౌకను ఉపయోగించుకుని ఒక కరచాప సాయంతో వేగంగా కదిలేటువంటి ఆట. విండ్ సర్ఫింగ్ అనేది ఒక రకమైన మాస్ లేదా నౌకను ఉపయోగించుకుని ఒక మనిషి కరచాప సాయంతో వేగంగా కదిలేటువంటి ఆట. సెయిలింగు, పడవ పందాల్లో వ్యక్తులు లేదా బృందాలు పోటీపడే క్రీడల్లో పవన శక్తి మరింతగా ఉపయోగపడుతుంది. గాలి సర్ఫింగ్ అంటాము, గాలిపటం సర్ఫింగ్ అంటాము, హ్యాండ్ గ్లైడింగ్ అంటాము, పారాసైలింగ్ అంటాము, గాలి స్కేయింగ్ అంటాము. ఇవన్నీ మనం ఒలింపిక్స్ లాంటి వాటిలో చూస్తాము. ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా గాలి శక్తిని వినియోగించుకుని తద్వారా పోటీ పడేటువంటి ఆటలు అన్నమాట. గాలి శక్తిని నేరుగా ఉపయోగించుకొని పోటీ పడేటువంటి ఆటలు. ఓకే, నేను చెప్పాను కదండి, ఇవి ఈవెన్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఒలింపిక్స్ లాంటి అత్యున్నతమైన స్థాయిలో గాలి సర్ఫింగ్, గాలిపడ సర్ఫింగ్, హ్యాండ్ గ్లైడింగ్, పారాసైలింగ్, గాలి స్కైయింగ్ ఇలాంటి ఈ అంశాలన్నింటికీ ప్రాధాన్యత ఉంటాయి. వీటన్నింటిలోనే గాలి శక్తిని నేరుగా ఉపయోగించుకుంటాము. ఆహార ఉత్పత్తి, పాత రోజుల నుంచి కూడా ఆహార ఉత్పత్తి, బ్రెడ్ వంటి ఆహారం ఉత్పత్తి చేయడం చిత్రలో సాంప్రదాయకంగా ఆహార ఉత్పత్తి కోసం గాలి శక్తిని ఉపయోగించబడింది. పాత రోజుల్లో పిండి మిల్లులు గాలి శక్తితో పనిచేస్తున్నాయి. ఇప్పుడు కూడా కొన్ని రిమోట్ ఏరియాస్లో ఓకే గాలి శక్తితోటి ఇలా చిన్న చిన్న పిండి మిల్లు అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్,
నీటిని తోడే గాలి మన ఇది కూడా ఒక పురాతనమైనటువంటి అప్లికేషనే. ఓకే, గాలిమరలో బావుల నుండి, చెరువుల నుండి, బోరు బావుల నుండి నీటిని తోడి తాగునీటి అవసరాలకు, చిన్న తరహా చేద్యానికి, ఉప్పు చేద్యానికి, చేపల పెంపకానికి మొదలైన వాటికి మనం ఒక గాలిమర ఉపయోగిస్తాము. అంటే పంకా తిరగడం, గాలి మూలంగా పంకా తిరగడం మూలంగా భ్రమణం వచ్చి తద్వారా దానికి పంపు కనెక్ట్ చేయడం ద్వారా నీటిని, లోతులో ఉన్నటువంటి నీటిని పైకి తీయటం ఒకటి ఇచ్చి మనకి ఏ అవసరాలకు, నీటి అవసరాలకు, తాగునీటి అవసరాలకు, చిన్న తరహా చేద్యానికి, ఉప్పు చేద్యానికి, చేపల పంపకానికి ఇట్లాంటి వాటిన్నింటికీ ఉపయోగిస్తున్నాం మనం. అందుబాటులో ఉన్న గాలిమరలు రెండు రకాలుగా ఉంటాము, రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి నేరుగా చెల్లించేవి, రెండోది గేరుతో చెల్లించేవి. ఒకటి నేరుగా చెల్లిస్తాయి, రెండోది గేరుతో చెల్లించేది. నీటితో గాలిమరల వలన ఒక మంచి ప్రయోజనం ఉంది. ఏమిటంటే అది ఈ పని చేయడానికి వాటి ఎటువంటి ఇంధనము అవసరం లేదు, చాలా చక్కటిది. అందువల్ల సుదూరంగా ఉండేటువంటి, ఎక్కువగా సుదూరంగా ఉంటూ ఎక్కువగా గాలి వీసేటువంటి ప్రాంతాల్లో వేరే ఏ రకమైనటువంటి సాంప్రదాయ వనరులు, ఓకే వనరులు తోటి నీటిని మనం తోటం సాధ్యం కాదు, అక్కడక్కడ దీన్ని ఉపయోగించి నీటిని తోడి ఓకే ఆ వారి వారి అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చవచ్చు. ఎక్కడైతే సాంప్రదాయ వనరులతో నీటి తోటం సాధ్యం కాదు, ఏ ప్రాంతాలైతే సుదూర ప్రాంతాలుగా ఉంటాయో, రిమోట్గా ఉంటాయో, ఆ ప్రాంతాల్లో గాలి వీస్తుంది ఎక్కువగానే, అటువంటి ప్రాంతాల్లో ఈ సదుపాయాలు లేనప్పుడు ఈ గాలి మీద పెట్టి మనం ఓకే నీటిని తోడేటువంటి అవకాశం ఉంది. పవనశక్తి వాహనాలు ఇదోటి ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ. ఇటీవల కాలంలో ఇది గాలి శక్తి అప్లికేషన్లో ప్రముఖంగా ఉంది. ఇది కార్లు మరియు ఇతర మోటారు వాహనాల ద్వారా ప్రయాణం చేయడానికి గాలి, గాలిపటం మరియు బ్యాటరీల కలయికను ఉపయోగించి ఒక వ్యవస్థ ద్వారా జరుగుతుంది. గాలి, గాలిపటము మరియు బ్యాటరీ, అఫ్కోర్స్ బ్యాటరీ గాలి, గాలిపటం మూలంగా ఈ గాలి, గాలిపటం, గాలి చొరబట్టం, గాలిపటం, గాలిపటం ఉంటుంది మూలంగా గాలి చొరబట్టం, వేగంగా కదలటం, ఈ కదలక మూలంగా మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి అవటం, ఈ విద్యుత్ ఉత్పత్తి బ్యాటరీలో మళ్ళీ నిక్షిప్తం అవటం, ఆ బ్యాటరీలో ఉండేటువంటి విద్యుత్తు మరియు గాలిపటం ఉంచడం మూలంగాను ఈ రెండింటి మూలంగా ఉమ్మడిగా వచ్చేటువంటి శక్తి మూలంగా మోటారు వాహనాలు, కార్లు ఇవన్నీ నడవటం అనేది జరుగుతుంది. ఇది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి జరిగితే అప్పుడు మళ్ళీ ఈ మోటారు వాహనాల్లోని, ఈ కార్లోని, ఇట్లాంటి వాటిలోని మనం వాడేటువంటి ఇంధనాన్ని, సాంప్రదాయ ఇంధనాన్ని ఓకే చాలా వరకు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఓకే తగ్గించేటువంటి అంటే ఈ రకమైన ఇంధనాల యొక్కలో మనం కొంత పొదుపుని చేయవచ్చు ఈ గాలి శక్తిని ఉపయోగించాలన్నమాట. ఇవి గాలి శక్తి యొక్క ప్రముఖమైనటువంటి చక్కని అనువర్తనాలు. ఓకే రైట్, ఈ అనువర్తనాలు తోటి పవన శక్తి ద్వారా మానవుడు తమ తమ ప్రదేశాలను, తమకు తమ తమ ప్రదేశాల్లోనే ఒక తమకు అవసరమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేసుకునేటువంటి రోజు రావాలి. ఆ రోజు రావాలంటే టెక్నాలజీ అభివృద్ధి జరగాలి. టెక్నాలజీ అభివృద్ధి జరిగి ఓకే వీసేటువంటి ఏమాత్రం గాలితోటైనా శక్తిని ఉత్పత్తి చేసుకునేటువంటి ఒక రోజు గురించి మనం ఎదురు చూద్దాం. ఓకే రైట్, 3 మినిట్స్ లాస్ట్.